తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండల తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి నిల్ అవినీతి ఫుల్, ఎక్కడ చూసినా అవినీతి అరాచకాలు రాజమేలుతున్నాయని, ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఎక్కడా ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, విద్యుత్ ఉత్పత్తిని తగ్గించి బయట నుంచి కొనుగోలు చేసి డిస్కమ్స్ పైన ప్రభుత్వం భారం పెంచుతుందన్నారు. వాళ్ల ప్రయోజనాల కోసం, లంచం కోసం ఈవేళ బయట మార్కెట్లో యూనిట్ ఛార్జ్ 3.12 రూపాయలకు దొరుకుతూ ఉంటే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం 6 రూపాయల నుండి 11 రూపాయల వరకు కొనుగోలు చేసి వేల కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారని, అదేవిధంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన అన్నారు. ఇంకొక సిమెంట్ రోడ్ వేసామని కానీ, ఒక హాస్పిటల్ నిర్మాణం చేసామని కానీ, ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసామని కానీ ఎక్కడా ఏ విధమైన కార్యక్రమాలు లేవు. ఇక రైతు భరోసా కేంద్రాలకు ఎందుకు ఉపయోగపడుతున్నాయి అంటే, ఇవాళ రబీలో కానీ ఖరీఫ్లో కానీ రైతులు ధాన్యం అమ్మకం చేస్తే 70 రూపాయల నుంచి 100 రూపాయల వరకు బస్తాకి కలెక్ట్ చేసి మన గ్రావెల్ సంఘం గారికి ఇవ్వడానికి మాత్రం ఆ రైతు భరోసా కేంద్రాలు ఉపయోగపడుతుంది. అంతకు మించి వాటి పని లేదు. వాటి రైతులను ఎంత ఇబ్బంది పెడుతున్నాయంటే, ప్రతి పంటకి ఈ క్రాప్ నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇవాళ రైతు ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలంటే ఒక్కొక్క రైతు భరోసా కేంద్రం దగ్గరికి 3-4 రోజులు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ విధంగా తిరుగుతూ ఉంటే ఏ రైతైనా 3-4 రోజులు ఈ క్రాప్ నమోదు చేయించుకునే పరిస్థితి ఉందండి. ప్రతి పంటకి ఆ విధంగా చెయ్యాలి అని ఆదేశాలు జారీ చేసి ఇవాళ రైతులకు మద్దతు ధర ఇవ్వడం లేదు సరికదా. ఈ విధమైన కష్టాలు పెట్టే పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వంలో దాపురించి, ఇవాళ మరలా జేసీ గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు, మరలా ఈ ఖరీఫ్లో కొత్త విధానంలో ధాన్యం సేకరణ చేస్తామని. మొన్న ధాన్యం సేకరణ ఏ విధంగా జరిగిందో మనం అందరం చూసాం. ఒక్కొక్క రైతు 300 నుంచి 500 రూపాయలు నష్టపోయాడు. మరలా ఇవాళ ఒక 70 రూపాయల నుంచి 100 రూపాయల వరకు మన గ్రావెల్ సంఘం గారికి ఇచ్చుకోవడం, ఈ విధమైన కార్యక్రమాల వల్ల రైతు తీవ్రంగా నష్టపోయాడు. మన ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 48